లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ గిరిబాబు గారు నమస్తే అండి సార్ గిరిబాబు గారు ఈ మధ్య చాలా మంది ఐటీ ఉద్యోగాలు చేసే ఫ్రెండ్స్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటాను చాలా మందిని కలుస్తుంటాను బయటకు వెళ్ళినప్పుడు అదేంటో కానీ లక్ష జీతం వచ్చేవాళ్ళు రెండు లక్షలు వచ్చేవాళ్ళు మూడు లక్షలు వచ్చేవాళ్ళు చాలా అసంతృప్తిగా ఉంటున్నారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు అంకెల జీతాలు వచ్చే వాళ్ళు కూడా రకరకాల కష్టాలు ఊబిలో కూరుకుపోతున్నారు సో గత ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ ఐటీ ఉద్యోగాన్ని ఏం చేశారంటే భగవంతుడి సృష్టిలోనే ఐటీ ఉద్యోగం అంటేనే అదొక అత్యద్భుతమైన ఉద్యోగంగా చిత్రీకరించేశారు మరి అంతటి అత్యద్భుతమైన ఉద్యోగం చేస్తున్నా కూడా ఎందుకు లక్షల లక్షల జీతాలు వస్తున్నా కూడా జనాలకి బాధలు అంటారు ఈ కష్టాలు అంటారు ఎందుకు ఈ క్రెడిట్ కార్డు అప్పుల్లో కూరుకుపోయాయి అంటారు బయట ఊర్లో ఏమో పెద్దవాళ్ళు చెప్తుంటారు అబ్బా మా అబ్బాయి హైదరాబాద్లో నెలకి మూడు లక్షలు సంపాదిస్తున్నాడండి సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు అండి యాభై లక్షలండి పెద్ద పెద్ద నెంబర్లు చెప్తుంటారు అలా పిల్లల్ని కదిలిస్తే మాత్రం ఎక్కడెక్కడ కష్టాలన్నీ చెప్పేస్తుంటారు ఏంటో అండి అసలు నెలకి రెండు లక్షలు వస్తుందో మూడు లక్షలు వస్తుందో ఏం తెలియట్లేదు సంవత్సరానికి పాతిక లక్షల ప్యాకేజ్ అండి అని ఊర్లో అమ్మాలని గొప్పగా చెప్తుంటారు ఊరంతా ఈ ఊరు మొత్తంలో మా అబ్బాయికి హైదరాబాద్లో పాతిక లక్షల రూపాయల జీతం వస్తుంది నలభై లక్షల రూపాయల జీతం వస్తుంది హైదరాబాద్లో మా అబ్బాయి కింద నలభై మంది పని చేస్తుంటారు ముప్పై మంది పని చేస్తుంటారు ఆ పేరెంట్స్ పెద్ద గొప్పగా చెప్తుంటారు ఇక్కడ వీళ్ళని ఏమో ఏందబ్బా జీతం సరిపోవట్లేదు అసలు రెండు లక్షలు అసలు ఏ మూలకి రావట్లేదు మూడు లక్షలు ఏ వాళ్ళకి రావట్లేదు అంటారు కదా ఏంటి ఎందుకు రెండు లక్షలు మూడు లక్షలు ఏ వాళ్ళకి రావట్లేదు ఏం జరుగుతుంది అసలు మీరు చెప్పింది అక్షర సత్యం అండి అది నా దగ్గరికి వచ్చేవారు కూడా చాలామంది చెప్తూ ఉంటారు సో నాకేమో ఐటీ జాబ్ ఉంది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా శాలరీ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ త్రీ ల్యాక్స్ మా వైఫ్ శాలరీ టూ ల్యాక్స్ లిటల్ యూ బిలీవర్ నాట్ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అనేది చాలా కామన్ వింటూ ఉంటాం కానీ కష్టాలు వచ్చేపటికి ఫస్ట్ వాళ్ళతోనే కనిపిస్తూ ఉంటాయి కారణం ఏంటంటే మీరు గమనిస్తే నార్మల్గా లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో మీరు కనుక మనము మన ఇండియాలో ఉన్న డెమోగ్రఫిక్ సిచ్యుయేషన్ అంటే పర్టికులర్గా మన ఒక ఇండస్ట్రియల్ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ సర్వీస్ సెక్టారు వీటి మొబిలిటీ అంటే ఉద్యోగాలు కల్పించే సెక్టార్ చూస్తే ఒక ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ ప్రొడోమినెంట్గా ఉండేది సర్వీస్ సెక్టర్ పాత్ర చాలా కొద్దిగా ఉండేది బట్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఏమైపోయిందంటే సర్వీస్ సెక్టార్ అంటే పట్టుకుల ఐటీనే ఈ సెగ్మెంట్ బాగా విపరీతంగా అయింది ఎందుకంటే ఉద్యోగాలు అక్కడ క్లియర్గా తొందరగా క్రియేట్ చేయగలుగుతుంది గవర్నమెంట్ కూడా సో తొందరగా క్రియేట్ చేయబడి వల్ల యూఎస్ నుంచి ఫారెన్ నుంచి మన ఇండియాకి బిజినెస్ తీసుకురావడము ఇక్కడ బ్యాంక్ ఆఫీస్లు కండక్ట్ చేయడము సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల ఫస్ట్ హెడ్ ఆఫీస్ యుఎస్లో ఉంటే సెకండ్ హెడ్ ఆఫీస్ ఇండియాలో పెట్టుకోవడం అది పర్టికులర్గా హైదరాబాద్ బెంగళూరు లాంటివి సిటీస్ అన్నీ ఒక హైటీ హబ్ అయిపోయినాయి మొత్తం వరల్డ్ వైడ్గా తీ చూసుకుంటే ఇండియా ఇస్ ద ఐటీ హబ్ అయిపోయింది అయితే ఈ ఐటీ హబ్తో పాటుగా ఉద్యోగాలు కూడా చాలా శాలరీస్ పెరిగిపోయాయి అంటే ఉద్యోగులు పెరిగారు వాళ్ళ శాలరీస్ పెరిగిపోయాయి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం నార్మల్ శాలరీ ఎంత అంటే ఐదు వేలు ఆరు వేలు చెప్పేవాళ్ళం థర్టీ ఇయర్స్ బ్యాక్ అది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పది పదిహేను వేలకు వచ్చేసింది కానీ సేమ్ నార్మల్ ఉద్యోగికి పది పదిహేను వస్తే ఒక ఐటీ ఎంప్లాయీకి థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేది ఇవాళ రోజున కూడా మనం ఒక నార్మల్ ఎంప్లాయీకి ఎంత శాలరీ అంటే ఫిఫ్టీ సిక్స్టీ అనుకుంటే అదే ఐటీలో పనిచేసే వాళ్ళకు టూ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ ఉంటాయి ఇది ఎట్లయిపోయిందంటే మీరు ఎగ్జాంపుల్ మాదాపూర్ కొండాపూర్ ఏరియాకి వెళ్తే అక్కడ రెంట్స్ అన్నీ కూడా నార్మల్ ఏరియా కంటే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి కిరాణా షాపులలో ధరలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఎక్కడికెళ్ళు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ఇంటికి అమ్మే కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా ఐటీ ఎంప్లాయ్ అనగానే వీళ్ళకి ఛార్జ్ ఎక్కువ చేయాలి ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఫీలింగ్ డబ్బులు ఎక్కువ ఉంటాయని వాళ్ళకు ఫీలింగ్ మాకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఎంప్లాయీస్ ఫీలింగ్ ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే మాకు డబ్బులు వస్తున్నాయి కనుక మాకు వస్తాయి ఎప్పటికీ అనే ఫీలింగ్ యాక్చువల్ యాక్చువల్గా మనం అంటుంటాం నార్మల్ నార్మల్గా డబ్బులు వస్తూ ఉంటే దాన్ని ఎంత బాగా పొదుపు చేసుకొని మేనేజ్ చేసుకుంటే ఎంత బెటర్ లైఫ్ ఉంటారు అని వాళ్ళు డబ్బులు వస్తూ ఉంటే నాకు ఎప్పుడు వస్తూ ఇలాగా నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను అనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ మర్చిపోతారు ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము కడుపు నిండాక కళలు అని ఒక సామెత ఉంటుంది కడుపు నిండాక కళలు సో నా ఫస్ట్ నా కడుపు నిండిపోయింది ఇక నేను కళలు ప్రదర్శిస్తాను అంటే ఆ కళలు ప్రదర్శించడం అంటే నేను మంచి హై ఎండ్ కార్ కొనుక్కోవాలి ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కోవాలి మా పిల్లల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి ఔటింగ్కి వెళ్ళాలి వెకేషన్కి వెళ్ళాలి వెకేషన్ అంటే ఏదో మన అమ్మమ్మ ఊరు నాన్నమ్మ ఊరు కాదు సింగపూర్ వెళ్ళాలి మలేషియా వెళ్ళాలి ఇట్లా ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా ఐటీ ఎంప్లాయ్ అనగానే డబ్బులు ఎక్కువ వస్తాయని ఖర్చులు ఎక్కువ ఉంటాయని ఫీలింగ్ తోటి అందరికీ మైండ్లో పడిపోయి అలాగే బిహేవ్ చేస్తున్నారు కానీ దీంట్లో ఏమైపోతుంది నార్మల్ ఎంప్లాయీకి ఉద్యోగ జీవితం అరవై సంవత్సరాల దాకా ఉంటుంది నార్మల్ కూడా కానీ వీళ్ళ ఉద్యోగ జీవితం ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సర్ప్రైజింగ్లీ ఫార్టీ నుంచి వాళ్ళకి అర్థమైపోద్ది నేను ఫిఫ్టీ తోట పని చేయలేను మరి అప్పుడు ఏమన్నా పని చేయలేను అనుకున్నప్పుడు ప్లాన్ బి ఉంటుందా దానికి ప్యాస్ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది తెలియదు ఐడియా లేదు ఇక ఫార్టీ ఫార్టీ ఫైవ్కి వచ్చాక అప్పుడు పరిగెడతారు నేను ఫిఫ్టీ తర్వాత పని చేయకపోతే పరిస్థితి ఏంటి నాకు పెన్షన్ ఎవరిస్తారు నాకు మంత్ ఇన్కమ్ ఎలా వస్తుందని ఆలోచన స్టార్ట్ చేస్తారు కానీ అప్పటికే సినిమా అయిపోయి ఉంటుంది మొదట్లంతా ఏం చేస్తారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో జాబ్ రాగానే ఇక జీతాలు నార్మల్గానే ఇప్పుడు మా ఫాదర్ ఏజ్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అరౌండ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ శాలరీ వచ్చేది అది కాస్త నెమ్మదిని పెరుగుతూ ఒక ప్రపోర్షన్కి వచ్చింది కానీ ఇప్పుడు అదే ఫాదర్కి ఎంత శాలరీ వస్తుందో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలో కొడుకుకి ఇంచుమించు ఎంత సార్ వస్తుంది బిగినింగ్ స్టేజ్ స్టేజ్లోనే అంత ఎక్స్పోజర్ పెరిగిపోయాయి కానీ వాళ్ళకు ఆ డబ్బు యొక్క విలువ అనేది అంత తొందరగా ఎక్కువ డబ్బు రావడం వల్ల తెలియట్లేదు ఆ తెలియకపోవడం వల్ల ఖర్చులు విపరీతంగా పెట్టడం వల్ల పెట్టేశారు విపరీతంగా ఖర్చులు పెట్టేసరికి దాంట్లో ఉన్న సేవింగ్స్ హ్యాబిట్ అని ఫ్యూచర్లో నేను దీన్ని చూసుకోవాలని ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మర్చిపోతున్నారు అందుకనే మీకు కష్టాలు కన్నీళ్ళు నాకు డబ్బులు సరిపోవట్లేదు నేను అప్పుడు ఊబిలో ఉన్నాను ఇలాంటివి చెప్పారు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐటీ సెగ్మెంట్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళకే డబ్బులు ఎక్కువ వస్తాయి ఖర్చులు కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి కష్టాలు కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి తక్కువ డబ్బులు ఒక చిన్న అకౌంటెంట్ శాలరీ అనుకోండి వాళ్ళు శాలరీ పదివేలు ఉంటాయి అలా సర్దుపోతారు నాకు ఎక్కువ వస్తేనే ఫీలింగ్లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు బట్ అక్కడ స్టెబిలిటీ దెబ్బతింటుంది ఆ ఖర్చులు ఎక్కువ వస్తే పెడుతుంటే పెడుతూ ఉంటే సేమ్ లైఫ్ స్టైల్ అలవాటు అయిందా ఆ స్టేమ్ సేమ్ లైఫ్ స్టైల్ అలవాటు అయినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో కూడా అలాగే చేయాలి కదా చేయలేకపోతారు ఇక్కడ పెరుగుతున్నాయి ఏంటి ధరలు ఖర్చులు రెండు ఉంటాయి అంటే ధరలు పెరుగుదల ఇన్ఫ్లేషన్ మేరకు ఉంటుంది మేబీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండొచ్చు హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఆ పెరుగుతున్న ధరల కంటే పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఏంటంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ నార్మల్గా ఒక మారుతి సెలరీ ఉన్న లేకపోతే మారుతి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ లాంటి ఆ వాల్యూ కార్లో కాకుండా హై అండ్ కార్కి వెళ్ళిపోతారు మినిమమ్ ట్వంటీ ల్యాక్స్ ఖర్చులు పెరిగిపోయా ఆ తర్వాత నేను ఉండే ఇల్లు కూడా టూ బీహెచ్కే కాదు త్రీ బీహెచ్కే ఉండాలి సర్వెంట్ మెయిడ్ రూమ్ ఉండాలి నాకు వర్కింగ్ స్పేస్ ఉండాలి ఇలా వెళ్ళిపోతారు అప్పుడు ధర విరిపోయా నార్మల్ ఎయిటీ ల్యాక్స్ వన్ ఉండే ఫ్లాట్ కాస్త రెండు కోట్లు అయిపోయింది ఈఎంఐ కట్టాలా సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పాటు ఈఎంఐ అనుకుంటే అట్లీస్ట్ ట్వంటీ ఇయర్స్ లోన్ తీసుకొని టెన్ ఇయర్స్ పాటు కడుతూ పోతుంటారు వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుంది లోన్ క్లియర్ ఒక ఇల్లు ఉంటుంది అంతే వెర్ ఇస్ ద లైఫ్ సో ఈ జరేటర్లు పడిపోయి నేను లైఫ్ని లీడ్ చేయట్లేదు జీవితం అంటే ఏంటి జీవించడం కదా అది మర్చిపోతున్నారు సో ఈ ఖర్చులు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఖర్చు ఎక్కువ పెడుతున్నా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఖర్చు ఎక్కువ పెడుతున్నా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ని ప్రదర్శించుకోవడం కోసమే ఇప్పుడు మనకు నచ్చినట్టుగా మనం ఉండాలంటే ఎప్పుడు ఖర్చులు సరిపోతాయి మనకున్న దాంట్లో కానీ మనము రిచ్గా బతకాలి అనుకొని రిచ్గా చూపించాలి అనుకుంటేనే ప్రాబ్లమ్స్ అన్నీ అంటే నేను చాలా మందిని గమనించాను గిరిబాబు గారు జాబ్ వచ్చిన ఎర్లీ డేస్లో అంటే కొంతమందికి చిన్న చిన్న ప్యాకేజెస్ ఉంటాయి అంటే ఇయర్లీ టూ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ అంటే పాతిక వేలు ముప్పై వేలు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఉద్యోగం వచ్చిన ఫస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్కి మేము సిటీలో గొప్పగా బతుకుతున్నాము మాది చాలా రిచ్ లైఫ్ స్టైల్ మాది చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ను చూపించుకోవడానికి ఉద్యోగం వచ్చిన వెరీ ఇనీషియల్ డేస్లోనే లైఫ్ని చాలా ఎక్స్పెన్సివ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అవును అంటే ఈ క్రెడిట్ కార్డులో తీసుకోవడం కానివ్వండి ఉద్యోగం వచ్చిన ఫైవ్ సిక్స్ మంత్స్కి కాస్ట్లీ కార్లు తీసుకోవడము నెలకి ఇరవై ఇరవై ఐదు వేలు వస్తున్నా కూడా నెలకు ఒకసారి ఫ్రెండ్స్తో వెకేషన్ వెళ్ళిపోవడము ఎందుకో వచ్చిన డబ్బుని జాగ్రత్తగా దాచుకోవాలి అనే కాన్సెప్ట్ కంటే అసలు ఆ కాన్సెప్ట్ లేదు అవును డబ్బులు వస్తున్నాయి అనే దానికంటే కూడా మనల్ని మనం శ్రద్ధగా ఎగ్జిబిట్ చేసుకోవాలి ఎలివేషన్ ఎలివేషన్ ఎలివేట్ చేసుకోవాలి ఊర్లో వాళ్ళందరూ కూడా నేనేదో ఇక్కడ నగరంలో చాలా రిచ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నానని అది ప్రొజెక్ట్ అవ్వాలని ఆలోచన ఉన్నారు చాలా మంది అవును ఎందుకంటే రిచ్ గా ఉండడం అనేది ప్రాబ్లం కాదు రిచ్ గా ఉండడం కోసం చేసే ప్రయత్నం ఉంటుంది అదే ప్రాబ్లం యాక్చువల్ గా రిచ్ గా ఉండేవాడు రిచ్ గానే ఉంటాడు కానీ నేను రిచ్నెస్ ఉంటాను నేను రిచ్ గా కనపడాలి అని చూపించుకోవడం ఉంటది కదా అదే ప్రాబ్లం ఇక్కడ అంటే నేను ఐటీ ఎంప్లాయీస్ ని తప్పు పట్టట్లేదు వాళ్ళు రిచ్ గా చూపించాలి ఇక్కడ తప్పు పట్టడం కాదు అంటే ఎందుకు ఒక సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గా అమిత అమిత ఒక క్లైంట్ కలిసాను సో అతను శాలరీ వచ్చేసి త్రీ ల్యాక్స్ అయితే త్రీ ల్యాక్స్ శాలరీ పెట్టుకొని ఎంత కంఫర్ట్ జోన్లో ఉండాలి నేను అతన్ని త్రీ ల్యాక్స్ శాలరీ ఉంది కదా అట్లీస్ట్ మీరు ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఐపి చేయండి మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు థర్టీ ఎయిట్కి వచ్చేసారు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వెళ్ళేప్పుడు కన్నా మీకు అంత కార్పస్ ఏర్పడుతుంది అంటే అతను ఫిఫ్టీ థౌసండ్ అయ్య బాబు నేను ఫిఫ్టీ థౌసండ్ చేయలేను మహా అయితే ఒక పది పదివేలు చేయగలుగుతా అని చెప్తున్నాడు ఎందుకు అంటే అతనికి ఉన్న మూడు లక్షల్లో ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ లాక్ ఈఎంఐ అయిపోతుంది మా అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ పదివేలు సర్వెంట్ మేడు ఇంకా ఇవన్నీ కలిపి ఒక ట్వంటీ థౌజండ్ వెళ్ళిపోతున్నాయి పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు పర్ మంత్ ఎంత లేదన్నా సరే ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ వెళ్ళిపోతాయి ఇక కార్ మెయింటెనెన్స్ సో ఇంట్లో గ్రాసరీస్ పే పేచెక్ టు పేచెక్ బతకడం ఫస్ట్ ఫస్ట్ బతకడం ఫస్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు శాలరీ నాకు మూడు లక్షలు వస్తాయా ఎప్పుడు వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ ఈఎంఐ అయిపోతుందా రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఖర్చు అయిపోతాయి ఎప్పుడు అతను ఇంకా లైఫ్ లివింగ్ చేసేది అది ఎంత కూడా ఇంకా అతను లెక్కల ప్రకారం తీసుకుంటే అతనికి ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా ఈఎంఐ అయిపోదు అంతే ఉంటుంది ఆయన ఎక్స్ట్రా కట్టడం దేవుడు అరుగు ఉన్న ఈఎంఐ కట్టుకోగలిగితేనే గ్రేట్ కానీ అప్పటిదాకా జాబ్ ఉంటుందా తెలియదు ఇప్పటికే స్ట్రెస్ వచ్చేసి పొట్ట పెరిగిపోయి ఫిజికల్గా యాక్టివిటీస్ లేక చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఐదు వేలు పదివేలు ఎస్ఐపి చేయడం కూడా ఆయన కరా కష్టంగా ఐదు వేలు చేయగలుగుతా అంటున్నాడు మరి వాట్ అబౌట్ ది నెక్స్ట్ లైఫ్ ఆఫ్టర్ ఫిఫ్టీ అసలు ఆలోచన లేదు బట్ అట్ ద సేమ్ టైం ఒక నార్మల్ లెక్చరర్ కలిశాడు అతనికి వచ్చే శాలరీ ఫిఫ్టీ థౌసండ్లో హీఈస్ డూయింగ్ హ్యాపీలీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఐపి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఐపీ ఒక టెన్ థౌసండ్ హోమ్ ఇంటి రెంట్ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ లైఫ్ ఎక్స్పెన్సెస్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు రీచ్ అవుతారు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సేవ్ చేస్తున్నాడు ఫిఫ్టీ థౌసండ్ శాలరీలో ఓకే ఇంకోతం త్రీ ల్యాక్స్ శాలరీ వచ్చి కూడా టెన్ థౌసండ్ సేవ్ చేయలేకపోతున్నాడు నేను అట్లీస్ట్ టెన్ పర్సెంట్ చేయండి థర్టీ థౌసండ్ అంటే కూడా అసలు కష్టంగా పాసిబుల్ కాదంటుండే అంటుంది ఎందుకంటే మొత్తం ఎక్స్పెన్సెస్ తీసుకుంటే కంప్లీట్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్ నెల ఎండ్కి వచ్చేప్పుడైతే అకౌంట్లో ఐదు వేలు పదివేలు ఉంటే ఎక్కువ ఇంకా అది చేద్దాం అంత నెగిటివ్ బ్యాలెన్స్ అంత నెగిటివ్ బ్యాలెన్స్ అంటే పేచెక్ టు పేచెక్ బతకడమే కారణం ఏంటంటే నాకు మంచి శాలరీ ఉంది కదా అని ఎక్కువ బర్డన్ తీసుకొని వన్ పాయింట్ సెవెన్ లోన్ తోటి వెళ్ళిపోయాడు ఏంటంటే డౌన్ పేమెంట్ ఏం డబ్బులు లేవు దగ్గర నైంటీ పర్సెంట్ లోన్కి వెళ్ళిపోయాడు నాకు ఇల్లు కావాలి కదా షో కేసు కదా మనం ఏదో బడ్జెట్లో ఉంచుకుంటే అయిపోయేది కదా ఆ బడ్జెట్లో ఉండడు దాంతో పెంచి పెరిగిపోయింది ఇప్పుడు సడన్గా జాబ్ పోయింది రిసెప్షన్ వచ్చి పరిస్థితి ఏంటి ఎవరు కట్టాలి ఈఎంఐ అప్పుడు పరిస్థితి అది కొంచెం ఆలోచన లేదు నాకు జాబ్ ఉంటుంది నాకు శాలరీ వస్తుంది నేను కడతాను ఇవన్నీ కూడా మన బడ్జెట్లో చూసుకోవాలి ఒకవేళ జాబ్ లేకపోతే ఏమవుతుంది నేను ఎంతవరకు సస్టైన్ అవ్వగలను ఇగో ఇలాంటి బేసిక్ ప్లానింగ్ మిస్ అవ్వడం వల్లనే ఇంకొక చాలామంది దానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంటారు నేను పర్సనల్ లోన్స్ చాలా ఉన్నట్టు ఎందుకంటే ప్లాట్లు కొన్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొన్నారు బావ కొన్నాడు బామ్మర్ది కొన్నాడు ప్లాట్స్ కొనేసి ఇరుక్కుపోయారు ఇప్పుడు అమ్మలేక లోన్లు కట్టలేక లైఫ్ అంటే లివింగ్ దాన్ని విషయం మర్చిపోయి కడతా ఉండి స్ట్రెస్ తెచ్చుకొని ఎవరిని కదిలిచ్చినా బాధ చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే ఇంక ఎక్కువ రావడం వల్ల మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల ఇలా అప్పుల్లో కూరికిపోయి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని రైట్ రైట్ సో కన్క్లూజన్ అసలు అంటే జీతం వస్తున్నా కూడా ఏంటి దాన్ని సరైన ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది మనకు ప్రతి ఒక్కరి దగ్గర సిక్స్ మంత్స్ కి కంటిన్యూన్సీ ఫండ్ ఉండాలి సరైన జాబ్ పోతే అది మెయింటైన్ చేయట్లేదు లేకపోతే నాకు జాబ్ లేకపోతే ఇన్కమ్ సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది నేను ఈఎంఐ కట్టగలనా లేదా నేను కొనేది లిక్విడిటీ ఉందా లేదా ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటే చాలు కదా ఎప్పటికీ నేను లాగా నాకు ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటే కుబేరు లాగా నేను ఎప్పుడు పచ్చగా ఉంటాను ఎప్పుడు డబ్బులు ఇన్ఫ్లో వస్తాను అనుకుంటే తప్పు కదా అలా రాదు కదా జరగదు కదా ప్లాన్ బి కూడా ఉండాలి అంటున్నాను ఆ ప్లాన్ బి అనేది ప్లాన్ చేసుకోవాలి ప్యాసివ్ ఇన్కమ్కి ట్రై చేసుకోవాలి ఆ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా నేను ఒక రాకపోతే నా ఎలా వైఫ్కి ఇన్కమ్ వస్తుందా వైఫ్ శాలరీ అవుతుందా తన ఇన్కమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఉన్న డబ్బుల్ని ప్లాన్ చేస్తూ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ విజన్ పెట్టుకొని ముందుకెళ్తే సరిపోతుంది అది ఉండదు రిచ్నెస్ షో ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ హై ఇన్కమ్ అందుకే జనాలందరూ కూడా నువ్వు ఐటీ ఎంప్లాయ్ అనగానే ఆహా ఫుల్ ఇంకా ఏసహెచ్ వాళ్ళకు అనే టైప్ వాళ్ళకు వచ్చేసింది ఫీలింగ్ ఎందుకు వచ్చింది అది వాళ్ళు చేస్తేనే కదా మీరు మాదాపూర్ కొండపూర్ వెళ్ళండి రెంట్స్ నార్మల్ చోట్ల పదిహేను వేలు ఉంటే అక్కడ పాతిక వేలు ఉంటాయి ఎందుకంటే ఐటీ పీపుల్ అంటారు వాళ్ళు అంటే ఐటీ ఉంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి అంతే ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే షో కేసు చేసుకున్నాం కాబట్టి అవును కదా సో దాని దానివల్లనే ఇవన్నీ కనపడుతున్నాయి ఇట్లా ఫస్ట్ దాని నుంచి బయటకు రావాలి మనం రైట్ రైట్ మనం కూడా మానవ మాత్రలమే మనం కూడా సామాన్యులమని అర్థం చేసుకోవాలి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా హ్యాపీ లైఫ్ ఉంటుంది అప్పుడు చెప్తే రైట్ సో మనకు దాంట్లో రిచ్గా బతకడానికి ట్రై చేసుకోవాలి అంతకని లేని రిచ్నెస్ తెచ్చుకోకూడదు ఎక్కువ ఖర్చులు పెట్టి ఉన్న దాంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తే అంతకంటే బ్యూటిఫుల్ ఐఫ్ ఏమి చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి